చెప్పకుండా అంటే ఇప్పుడు ఇక్కడ సినిమాలో చూసినటువంటి విధంగా కానీ లేదు అని అంటే బాహ్య ప్రపంచంలో మనం ఇలాంటి వ్యక్తులను చూడడం కానీ అంత సులువుగా జరగదు జరిగేటటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా శివుడిలో లీనమైపోయినటువంటి వ్యక్తులు అసలు అఘోరి అన్నదానికి డెఫినేషన్ ఏంటి అంటే అఘోరి అంటే అర్థం ఏంటి అంటే అఘోరి అంటే భయము లేనటువంటిది అని సంస్కృత శాస్త్రంలో చెప్పడం జరిగింది కానీ వాళ్ళని చూస్తే మనకు భయం వేస్తుంది బికాజ్ వాళ్ళు ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి వాళ్ళు ఆచరించే పద్ధతులు కానివ్వండి మన సాంప్రదాయానికి మన సనాతన ధర్మానికి అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఉంటాయి కానీ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అవి వాళ్ళు ఆచరించవలసినటువంటి పద్ధతులు కానీ అవి బాహ్య ప్రపంచానికి అర్థం కానటువంటి విధానంలో ఉంటాయి ఇంకోటి అఘోరి అంటే నిజంగా గురుగారు చెప్పినటువంటి విధంగా చూసుకుంటే వాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉంటాయంటే కొండలలో ఉన్నటువంటి ప్రదేశాలలో చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాలలో అసలు మానవ సంచారం లేనటువంటి ప్రదేశాలలో నివసించాలి ఇంకోటి మహాకుంభమేళ కూడా జరుగుతున్నటువంటి సందర్భాలలో మాత్రమే వీళ్ళు కనిపిస్తారు కానీ మామూలు సందర్భాలలో కనిపించరు ఇంకోటి ఏంటంటే ఈ కుంభమేళలో కనిపించేటటువంటి నాగ సాధువులు కానివ్వండి ఇలాంటి అఘోరీలు కానివ్వండి వాళ్ళ వేష ధారణ వేసుకొని వాళ్ళలో ఆ ఐక్యమైపోయి డబ్బులు సంపాదించడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఆ సమ పర్టికులర్ ఆ సమయ సందర్భాలలో ఎందుకు అనంటే నిజమైనటువంటి నాగ కానివ్వండి నిజమైనటువంటి అఘోరీలు కానివ్వండి వాళ్లకు మానవులతో సత్సంబంధాలు ఉండవు మానవుడి ఆచరణకు మానవుడు కనిపించినా అసలు ఏమాత్రం పట్టించుకోరు వాళ్ళకి ఏదైనా మనం డబ్బులు ఇద్దామని చూసినా ఆ డబ్బుల్ని చింపేసి మన మీద విసిరేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకు డబ్బులతో కానీ ఐహిక భోగ సుఖాలతో కానీ ఏమాత్రం పట్టింపు లేనటువంటి వ్యక్తులు నాగసాధువులు అఘోరీలు అఘోరీలలో కూడా మీరు అన్నట్టుగా వాళ్ళు ఈ ప్రపంచానికి చాలా దూరంగా బతికేటటువంటి వ్యక్తులు ఇంకోటి ఏంటంటే నాగసాధువులు ఈ అఘోరీలు అనేటటువంటి వ్యక్తుల యొక్క ఆచారాలు సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి అవేవో వాళ్ళు ఆచరించినట్టుగా నేను సినిమాలో చూసినట్టుగా నేను కూడా పది మందిలో తిరుగుతాను ఈ రకమైనటువంటి వ్యవస్థధారణంగా తిరుగుతాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటటువంటి వ్యక్తిగా అని కూడా చెప్పుకోవచ్చండి జెండర్ అనేది సెకండ్ ఆప్షన్ మానవుడు అనేటటువంటి వాడు ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ప్రజలు అంటే చాలా కొంతమంది బయటకు వచ్చిన సందర్భాల్లో మన తెలుగులోనే మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు అన్నారు ధర్మ పరిరక్షణార్థం అంటూ అని ఒక పదాన్ని ప్రస్తావిస్తూ అందుకే మేము బయటకు వస్తున్నాం కొన్ని విలువలను చెప్పడం కోసం బయటకు వస్తున్నాం అంటున్నాం సో ఇవన్నీ అంటే వాళ్ళ ఇంతవరకు మనం చూసిన ప్రపంచం వాళ్ళకి సంబంధించి వేరు ఇప్పుడు చూస్తుందా వేరు సో ఇటువంటి అంశాలు కూడా అక్కడ ఉన్నాయా అఘోరాలు అండి నిజంగా మీరు అన్నట్టుగా అఘోరలు అనేటటువంటి వారికి వాళ్ళకి అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగితే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళ ప్రపంచమే వేరే వాళ్ళు ఇప్పుడు కాలాన్ని ఆపే శక్తి పరమశివుడి దగ్గర కూడా లేదు బికాజ్ ఎందుకు నేచర్ అనేటటువంటిది ప్రకృతి అనుసారంగా దాని ధర్మాన్ని దాని నిర్వర్తించుకుంటూ వెళ్తుంది తప్ప ధర్మాన్ని ఆపే శక్తి భగవంతుడి దగ్గర లేదు భగవంతుడి దగ్గరే లేదు అని అన్నప్పుడు ఈ నాగసాధువులు ఎవరు వీళ్ళు ఆపడానికి వీళ్ళకున్నటువంటి నైతిక విలువలే నైతిక పుణ్యం సరే వీళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు వాళ్ళ పుణ్యంతో పది మందికి మంచి చేయాలి అనేటటువంటి విషయ ధోరణిలో ఉండాలి తప్ప ఈ రకంగా నేను అది చేస్తాను కాలాన్ని ఆపేస్తాను నీటిని ఆపేస్తాను రాబోయే ప్రకృతి ప్రతి విపత్తులు నాపిస్తాను అని అంటే నువ్వు ఇక్కడ ఉండవలసినటువంటి నువ్వు ఎక్కడో స్వర్గంలోనో ఏ లోకల్లోనూ ఉండవలసింది అని చెప్పాలి చెప్ప వాళ్ళ అసలు ఆమె చెప్పేటటువంటి వర్షన్ కానీ వింటే ఆమె చెప్పే మాటల్లోనే అర్థమైపోతుంది ఎందుకంటే ఆ ఆమె కూడా ఎలా ఉందంటే ఒక సినిమా వాళ్ళు మే అగోరికి మేకప్ వేస్తే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి ధోరణిలో కల్పిస్తూ ఏ నాగ సాధువైనా పెట్టి దూసుకోవడం కానీ చూస్తారా ఏ నాగ సాధువైనా లిప్స్టిక్ పెట్టుకోవడం చూస్తారా ఏ నాగ సాధువైన కార్లు ఫోన్లు వాడడం ఎవరైనా చూస్తారా అసలు ఇవన్నీ కూడా అఘోరికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణమైనా ఆమెకుందా ఇక్కడే అర్థమైపోతుంది కదా ఆమె కేవలము ఆమె సెలబ్రిటీ కావడానికా లేదా పది మందికి నేను ఏంటో చూయించుకోవడానికి వచ్చిందా దేనికి వచ్చిందా అది తర్వాత పక్కన పెడితే ఈ ఇలాంటి వాళ్ళని నమ్మి అనవసరంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలను మాత్రం తుడిచిపెట్టకూడదు అనేటువంటి ఒక ఆశ సుభాష్ చంద్ర గారు ఒకసారి మీరు లైన్లో ఉండండి చాలామంది దాదాపుగా కొన్ని వేల మంది ఈ షోని వాచ్ చేయడం జరుగుతోంది ఇక నాతో పాటు మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి ఒకసారి వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం మీకున్న డౌట్స్ని కమెంట్స్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఆ క్వశ్చన్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇక్కడ నేను ఒక్కసారి మళ్ళీ చివరి గారి దగ్గరికి వెళ్తున్నాను శివరుద్ర సాధువు గారు చెప్పండి అంటే ఈ అఘోరాలు కావచ్చు అఘోరలు కావచ్చు మానవులుగా పుట్టి అఘోరిలుగా మాట్లు మారిన సందర్భం కాదు మా అఘోరాలుగా మారిన సందర్భం అంటే వెంటనే అది అయిపోయే ప్రక్రియ అవుతుందా లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అఘోరి అఘోరకు సంబంధించి మనం ఆ సందర్భాన్ని చూసాం కానీ ఇప్పుడు చర్చ అంతా అఘోరీలు ఎలా మారుతారు ఎందుకంటే మహిళల అంశం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది అంటే ఒక మహిళకు అనేక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వాటన్నిటినీ ఎదుర్కొని ఒక అఘోరీగా మారాలంటే సాధ్యమైన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందండి ట్రాన్స్ఫర్మేషన్ మీరు అన్న విషయం మాట్లాడితే ఒక స్త్రీ గురించే ప్రస్తావన ఎక్కువ శాతంగా మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఒక స్త్రీ మీరు ఎక్కడా బహిరంగంగా ఉండకూడదన్న విషయమే రుతుచక్రం అదొక్కటి తప్పితే మిగతా అన్ని క్రియా ప్రక్రియలకు ఆవిడ అర్హతని సంపాదించవచ్చును ఒక స్త్రీ ఒక క్షేత్రాన్ని అంటే ఒక మండల స్థితిగతులలో ఉన్నప్పుడు మాత్రమే పన్నెండు సంవత్సరాల విద్య ఇచ్చే అర్హత మన దగ్గర రాసి ఉన్నది నాగసాధువులకైనా అఘోరాలకైనా పన్నెండు సంవత్సరాల శిక్షలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ స్త్రీలకి ముఖ్యంగా ఈ యొక్క స్థితిగతులను ఎందుకు దాటకూడదు అన్న విషయం చాలామందికి తెలవాల్సింది ఏంటంటే మిత్ర పురుషుడిని అంగస్తంభనం కాకినీయకుండా ఆ నరాన్ని మనము తెంపగలము కానీ స్త్రీకి చెయ్యలేము ఒక స్త్రీ దేనికి రక్షించబడుతుంది శాస్త్రగ్రంథాల్లో ఇతిహాస పురాణాల్లో చూస్తే ప్రాణం కంటే ముఖ్యమైనది మానమేక కాబట్టి ఆ మానానికి విలువ ఏ విషయంలో ఏ వివరణనైనా ఎక్కడైనా సరే ఏ విధముగానైనా ప్రమాదము జరగవచ్చు అన్న ఆ ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహావీరులు ఆ మహా గురువులు ఆ మహా ఋషులు ఏమిచ్చారనంటే క్షేత్రాన్ని దాటకూడదు